చిత్తూరు జిల్లా మొగిలివారి పల్లెలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పర్యటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో పర్యటించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బంగారుపాలెం మండలం మొగిలివారి పల్లెలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. కానీ గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు. ఎమ్మెల్యే గ్రామంలోకి రాగానే టీడీపీ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా గ్రామస్తులు గుడి మైక్ ద్వారా సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అనే పాటను వినిపించారు. దీంతో ఎమ్మెల్యే గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మీకంటే వరకు ఎవరు చేయరు రాజకీయాల్లో, రాలేదు కదా మీకంటే వరకు ఎవరు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.